రాష్ట్రంలో ఎన్నడూ లేని తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొని మరో శ్రీలంకగా కాబోతుందని తెలుగు యువత నాయకులు పేర్కొన్నారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా తెలుగు యువత రాప్తడ నియోజకవర్గం అధ్యక్షుడు మద్దినేని కృష్ణ ఆధ్వర్యంలో నేడు అనంతపురం రూరల్ మండలం పాపంపేట నుండి కళ్యాణ్ దుర్గం బైపాస్ సర్కిల్ వరకు బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత నాయకులు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్పై అధిక పన్నులు వసూలు చేయడం వల్లనే పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయన్నారు. మొన్నటికి మొన్న విద్యుత్ ఛార్జీలు పెంచారని ప్రజలు అది మరవకముందే మరోసారి ప్రజలపై పెనుభారం మోపే విధంగా వైసీపీ ప్రభుత్వం సెస్ పేరుతో బస్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని మండిపడ్డారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై పూర్తి అసహించుకోకముందే పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని, లేకపోతే ప్రజల ఆగ్రహవేశాలతో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవలసి వస్తుందని హెచ్చరించారు. Está bien, está errado.